అప్రతిహతంగా మాట్లాడేటువంటి ఆ వాగ్ధాటి అల్లు రామలింగ గారి గురించి చెప్పిన సత్యాలు ఇవన్నీ వింటున్న తర్వాత ఇంకా ఎవరు ఆయన గురించి ఏమి ఆవిష్కరించక్కర్లేదు, ఏమి చెప్పనక్కర్లేదు, అంత కూలంకుషంగా మాట్లాడారు. దానికి ప్రత్యేకించి ఆయనకు నా అభినందనలు తెలియజేస్తూ అల్లు రామలింగయ్య గారు ఆయన ఒక వ్యక్తి అనుకోను, ఆయన ఒక నడిచే ఎన్సైక్లోపీడియా అనుకుంటాను, ఎన్నో పార్శ్యాలు ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అనుకుంటాను నేను. ఆయనతో నాకున్న అనుబంధం ఇక్కడున్న ఎవరికీ లేదు. బహుశా వారి తనయుడు అల్లు అరవింద్ గారు కానీ మనవలకు కానీ ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఆయనతోటి నటుడుగా ఎక్కువ సమయం ఆయనతో గడిపాను, ఎక్కువ సినిమాలు చేసినటువంటి అవకాశం నాకు వచ్చినందున ఆయన గురించి క్యూరియాసిటీతోటి ఎక్కువ నాకు వచ్చే సందేహాలను ఆయన ద్వారా నివృత్తి చేసుకోవడంలో ఆయన గురించి నేను ఎక్కువ తెలుసుకోగలిగాను. ఆ రకంగా ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన ఉన్నతత్వం గురించి నాకు చాలా ఎక్కువ తెలుసని అనుకుంటున్నాను. అవన్నీ నేను ఈ సమయంలో చెప్పదలుచుకుంటే అసలే నీరసించున్నారు, చాలాసేపు ఎదురు చూస్తున్నారు. ఈ సమయం అంత కరెక్ట్ కాదు, కానీ మనసులో ఉన్నటువంటి కొన్ని భావాలు చెప్పుకోవాలనిపిస్తుంది. ఆయనతో నాకు మొదటి పరిచయం 1998 మే ఆ ప్రాంతంలో మనువురి పాండవులు ఎర్రటి ఎండలో రాజమండ్రిలో ఆయనతో పాటు నేను మనువురి పాండవులు చేస్తున్న సమయంలో ఆయన ఫస్ట్ టైం చూడటం అదే. సో ఆయన ఆట పట్టించే సాంగ్తో ప్రారంభమైంది షూటింగ్. ఆయన పట్టుకుంటుంటే కొంచెం చిరాకు పడేవాళ్ళు, ఏంటంటే గట్టిగా పట్టుకుంటారంటే ఆయన నెమ్మదిగా పట్టుకుంటాయా, నేను మురళీమోహన్ ప్రసాద్ బాబు ఇంకో ఇద్దరు క్యారెక్టర్స్. సో ఆయన పాప చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు, కానీ ఎలా పట్టుకోవాలో తెలియదు, ఎలా పట్టుకున్నా సరే కేకలు వేసేవాళ్ళు, బాబు ఈయనేంటి బయట చాలా కామెడీగా ఉంటారు, ఇంత సీరియస్ మనిషి ఏంటి అని కొంచెం ఇంటిమిడేట్ ఫీలింగ్ వచ్చింది మాకు. తర్వాత కూర్చు తర్వాత ఎవరు బాబు మీది ఎక్కడ అన్నారు, మాది ఒక ఊరని లేదులేండి, నాన్నగారు ట్రాన్స్ఫర్తో పాటు అన్ని ఊళ్ళు తిరుగుతూ వచ్చావు, అది నా పేరు చిరంజీవి అండి అని ఆహాహా అన్నాడు. అనిన తర్వాత నాతో పాటు చాలామంది చేశారు కానీ నా మీదే ఆయన దృష్టి ఉందనేది నాకు అప్పుడు గమనించలేదు, తర్వాత తర్వాత తెలుస్తుంది ఎందుకుందో ఏంటో. ఆ తర్వాత నన్ను క్రియగంట చూస్తూనే ఉన్నారనే విషయం ఆ తర్వాత గమనించిన మురళీమోహన్ వాడు తర్వాత చెప్తే అర్థమైంది. ఏదో నేనే నన్ను చూస్తుంటే కనుక ఏదో నటుడిని ఏదో నా గురించి అబ్జర్వ్ చేస్తున్నారేమో అనుకున్నాను తప్ప ఆయనకి ఇంకో కోణం ఉంది, ఇంకో పార్సీ ఉంది, అది దృష్టిలో పెట్టుకుని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న విషయం నేను గమనించలేకపోయాను. ఆ తర్వాత ఆ రోజు షెడ్యూల్ అయిపోయింది, అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మెడ్రాస్కి బయలుదేరి వచ్చేటప్పుడు అందరూ అనుకోకుండా ఒకే కంపార్ట్మెంట్లో కూర్చున్నాము. ఆయన రావుగోపాలరావు గారు వాళ్ళు కొంచెం అని అలా బిగించి ఏదో గ్లాసులో పోసుకున్నారు. అప్పట్లో నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, ఏమి లేదో పక్కన అలా కూర్చున్నాము. భోజనం వస్తే కనుక తినేసి నిడదోల్లోనో ఎక్కడో తాడేపల్లిగూడలోనో ఇస్తారు భోజనం, అక్కడ తినేసేసి వెళ్ళిపోదాం పడుకుందాం అనుకుంటున్నాం. బాబు సార్ నాకు అలవాట్లేదండి చిచ్చాను అరికా లేదు, నేను ఆయనసం భక్తున్నాను ఇవన్నీ చేయనండి నాకు అలవాట్లేదండి నష్టతాగా అంటే బుక్ తీసాను మార్క్ టిక్ అని వేస్తుంటారు అదేదో వేస్తుండొచ్చు ఆహా అని. ఇట్లాగా నాతో పాటు రెండు మూడు షెడ్యూల్ చేసిన తర్వాత నేనేంటి అదేంటని అక్కడ గీత అనే అమ్మాయి ఉంటే అమ్మాయితో మిగతా కూరలందరూ సరదాగా ఉంటే నేను అప్పుడు అమ్మాయితో కాకుండా అక్కడ హార్స్ రైడింగ్ ఉంటే దోసకాయలు పిల్లలు హార్స్ ఎక్కి తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళని చూసేవాళ్ళు నన్ను చూసేవాళ్ళు అక్కడ ఇంకొక టిక్ వేసుకున్నారు. సో అమ్మాయి దగ్గర నుంచి మాట్లాడుతాం సరే అమ్మాయితో నేను క్లోజ్గా మాట్లాడుతున్నటువంటి సీన్ ఆయనకి ఏం కనపడలేదు కాబట్టి అదొకటి. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ దుష్ట చతుష్ట కూటమి లాంటి జరిగింది. అల్లు అరవింద్ గారు, జయకృష్ణ, అల్లు రావాలి వీళ్ళందరూ కలిసి కూర్చుని ఈ కుర్రుని ఎలా నొక్కేద్దామా అని ఆలోచించారు. నొక్కడు అన్నాడు ఇవన్నీ అప్పటిదాకా తెలియదు నాకు. నెమ్మదిగా జయకృష్ణ వచ్చాడు. బాబు ఏమండే అన్నాడు, ఏంటండి జయకృష్ణ గారు, జయకృష్ణ మా ప్రొడ్యూసర్ సినిమాకి
ఇప్పుడు కాదు, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు బాబు, ఎప్పుడు ఎంటర్ అవుతాను, ఇప్పుడు వెళ్ళాడు మనకి చచ్చి అదేం కాదు, చచ్చి మనం ఇంకా 7-8 పోవాలి, 5 పోవాలి, నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలు అని ఊరుకోండే మంచి, ఇప్పుడు ఈ టైంలో చేసుకోవాలి అది, నాన్నగారు అడ్రస్ ఏంటి అని అన్ని నెమ్మదిగా రాగుతున్నారు. ఆ తర్వాత రామలింగ గారు వేరే ఒక పక్క నుంచి ఇది ఇవ్వాలా ఇవ్వకుండా సందిగ్ధం, అరవింద్ గారు అయితే ఇచ్చేద్దాం, మనిషి కనబడుతున్నాడు, ఫ్యూచర్ కనబడుతుంది, దాంతో ట్రావెల్ చేస్తే నా ఫ్యూచర్ కనబడుతుంది, అన్నీ ఆయన విజన్ చేసుకున్నారు. ఆయనంత విజనరీ ఎవరు లేరని అందరికి తెలిసిందే కదా, చాలా విషయాల్లో ముందస్తుగానే ఏ టెక్నాలజీ వచ్చినా సరే ఏది వచ్చినా దానికి ఎలా కనిపెడతారో ఈ వ్యక్తిని కూడా అలాగే కనిపెట్టారు. మన అమాయకులం ప్రతిదీ తెలిసేది కాదు. అయిన తర్వాత వీళ్ళందరూ కలిపి కూడబలుక్కున్నారు. రామలింగారు ఏమో ఆయన తెలిసిన ఒక 2-3 పెద్దోళ్ళతోటి చేశారు, చాలా మంచి కూరవాడండి, బుద్ధిమంతుడు, ఆంజనేయ స్వామి భక్తి తప్ప ఇంకోటి లేదు, ఏ చెడు అలవాటు లేవు, అమ్మాయిలని బహుదూరంలో ఉంటాడు, అది ఎంత కంటే కావస్తుంది ఏంటి జయకృష్ణ ఏంటంటే అబ్బాయి ఒప్పుకోవట్లేదని, ఒప్పుకోకపోతే ఏముంది మనం చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారు అండి వాళ్ళందరూ, నెల్లూరు జయకృష్ణ గారు వెళ్ళారు. ఏమండి నేను చెప్తాను, అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. అప్పటికి నాన్నకి జయకృష్ణకి పరిచయం ఉంది, ఎందుకంటే జయకృష్ణ మనుగులు పాండవులు తీశాడు కాబట్టి నాన్నకి పొత్తు పరిచయం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ అక్కడ అమ్మాయిలు అబ్బాయి అందానికి ఆ స్ఫురద్రూపికి అంత లేదు మన దగ్గర, స్ఫురద్రూపికి ఆ అందానికి అసలు అప్పట్లో కమల్ హాసన్ వస్తున్నాడు, కమల్ హాసన్ మించిన అందానికి అమ్మాయిలు ఎగబడుతున్నారు. అసలు ఎవరు ఎక్కడే లాక్ చేస్తారో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీలు మాత్రం మన కుర్రని మనం కాపాడుకోవాలి కాబట్టి నాకు తెలిసి మంచి సాంప్రదాయమైన కుటుంబం, చక్కటి అమ్మాయి, అసలు అది నోట్లో వేలు పెడితే కొరకదు అని అంది, తర్వాత నా పేరు కొరికేది, తర్వాత అది వేరే విషయం అది. యా తన పేకకి నిండుగా నగలు చేయించపోతే అది లక్ష నా పేక మీదకి వచ్చేది తన నోరు, అలాంటి నోట్లో వేలు పెడితే కొరకు, అంత మంచి సౌమ్యురాలు అని చెప్పేసి అలాంటి అమ్మాయితో ఉంటే మన అబ్బాయి జీవితం బాగుంటుంది. ప్లస్ భోజనాలకి వాటికి కష్టపడిపోతున్నాడు, అబ్బాయి చిక్కిపోతున్నాడు. ఒక్కడు మాత్రం సత్యమండి, ఇండస్ట్రీలో నమ్మకూడదు, ఏ అమ్మాయి ఎక్కడి నుంచి ఎలాగ పట్టుకుని తను ఇచ్చేసుకుని తెలియదు, అతను మన అబ్బాయే కాదు, ఆలోచించుకోండి మీరు అని చెప్పేసరికి పాపం నాన్నగారికి ఎప్పుడైతే మైండ్లో పడిపోయిందో ఆయనకి జయకృష్ణ లాంటి మనిషే అంటున్నాడు అని చెప్పేసి, రా నానా ఆయనకేంటి పెళ్ళేంటి, నానా పెళ్ళేంటి నానా, ఏ కమ్మ చేసుకోరా, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, మంచి ఇంటి పట్టు భోజనం తినచ్చు అని చేయొచ్చు. లేదు నానా నిజంగా చెప్తానండి, దండేసి గొర్రె పొట్టేల్ని బలికి తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళారండి నన్ను అలా ఈడ్చుకెళ్ళారు. అప్పట్లో నాకు ఎప్పుడు నాకు మొహోటం ఎవరి మాట గట్టిగా కాదనలేదు, సరే అయినా సరే ఇది కానీ గట్టిగానే ఉందాం అనుకున్నానండి, పెళ్ళి చూపులు అన్నారు. సో ఎప్పుడైతే సురేఖను చూశానో ఏంటి కొంచెం ఏంటి అందామా అందామా అనేది స్టార్ట్ అయ్యింది. నో ఎస్ వద్దు, మనకి మన కెరీర్ మనకి ముఖ్యం. ఇప్పుడు 4వ సినిమా 5వ సినిమా చేస్తున్నాం, లవ్ ఇన్ సింగపూర్ ఒక పక్కన చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, ఇది కథ కాదు బాలచంద్ర గారి సినిమా చేస్తున్నాం, కుక్కాడు చెప్పు దెబ్బని ఇంకో సినిమా చేస్తున్నాం, న్యాయం కావాలి ఇంకో సినిమా ఇప్పుడు మనకి ముమ్మరగా సినిమాలు ఉన్నాయి, చేతుల సినిమా లేకపోలేదు, సినిమా తర్వాత సినిమా ఊపిరి సలపకుండా ఉంది, ఈసారి కాదుకూడదు అన్నాను. మళ్ళీ ఇంకోసారి ఏదో టీకి ఇంటికి రా బాబు అన్నారు, ఎందుకు వెళ్ళకూడదు అనుకునేవండి. కానీ ఆ అమ్మాయితో చూసిన ఫస్ట్ చూపులు మళ్ళీ గుర్తుకొచ్చి ఇంకోసారి చూద్దాంలే అని చూసేసరికి ఈసారి కాఫీ పెట్టింది ఎవరో తెలుసా, సురేఖ పెట్టిందంట, అది ఇచ్చారు. కాఫీ తాగను అనలేను, తను పెట్టింది కూడా తాగానండి. అది ఏం కలిపిందో ఏంటో తెలియదు ఆ కాఫీలో, ఎప్పటికీ అంటారండి ఏ మందు కలిపిందో ఆ క్షణంలో అన్నానండి. ఇంకా ఊహంటావా ఊహు అంటావా లేదు, ఇంకా ఊహే అనేసాను. ఇంకా అనిన తర్వాత అయితే తర్వాత చూస్తుంది నేను కళ్ళు తెరిచేసరికి పెళ్ళి అయిపోయింది, ఆ పెళ్ళికి పెద్ద తతంగం ఉంది. రామలింగయ్య గారేమో అనుకున్న 2 నెలల్లో చేసేయాలంటారు, అది ఫిబ్రవరి, నాకేమో మే వరకు చాలా బిజీ షెడ్యూల్స్, ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. తాతయ్య ప్రేమలేలో ఎంఎస్ రెడ్డి గారు నిర్మాత, ఆయన అసలే కర్కొట్టడం అనమాట డేట్స్ వదలటానికి. అయిన తర్వాత ఇదో డేట్ లేదంటున్నారు కాబట్టి నేను మే జూన్లో చూసుకుంటాను అంటే, ఈయన అల్లు రామలింగ ఈయన అల్లు అరవింద్ గారు ఎక్కడ మన చెయ్యి వదిలితే మట్ట గుడుసులా జారిపోతాడు భయంతో
వెళ్ళి ఏమైనా సరే 3 డేస్ సంపాదిస్తా అని చెప్పి వాళ్ళు ఎంఎస్ రెడ్డి గారి దగ్గర కూర్చుని నువ్వు 3 రోజులు ఇస్తావా చస్తావా, అరే నూతన్ ప్రసాద్ బిజీ అయ్యా, నూతన్ ప్రసాద్ నాకు డేట్లు పోతే మళ్ళీ దొరకవు, మీరు మేలో పెట్టుకోండి అయ్యా అంటే అది పెద్ద తతంగం. అది ఆఖరికి ఇవ్వకపోతే మానేస్తాడు మీ సినిమా అని. ఆఖరి 3 రోజులు అండి, 1 పెళ్లి కొడుకు చేయడానికి, 2 పెళ్లి చేయడానికి, 3 అది ఏదో చేస్తారుగా. 3 రోజులు ఇమ్మన్నారు కనీసం. ఆయన సరేనయ్యా 3 రోజులు రావాలి అని అని 3 రోజున కూడా ఆయన షూటింగ్ పెట్టాడు సీఎం అనే అమ్మాయితో, ఏదో ఒక చిన్న ఐటమ్ సాంగ్ లాగా. సరే అయిపోయింది, పెళ్ళి కూడా చిరాచిరాగా చేసుకున్నాను. ఎవడో అన్నాడు షర్టు చిరిగిపోయింది, చిరిగితే ఏమంటాడు అప్పుడు తాళి కట్టిస్తా అని నేను వాడిని చిరాగపడిపోయి ఇంకా అట్లాగా ఏదో పెళ్ళి అయిపోయింది అయింది. రావణ గారి మొహమ్మత చాలా నిండు కలకలాడుతున్నాయి. ఆ మొహమ్మత రావుంది ఇలాగా పశువుని పట్టిస్తారు కదా అని. సరే ఏమైనా సరే అయ్యింది, నో రిగ్రెట్స్, వండర్ఫుల్ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో చాలా చక్కగా సురేఖతోటి నేను ఈ అనుబంధం ఏర్పరచుకోవడం అనేది అది ఇది జరిగింది. ఆ తర్వాత అలా అలా రావలింగయ్య గారు నన్ను అత్యంత ఇంట్లో బిడ్డలాగా ప్రేమించేలాగా అయ్యింది.